ఈ భారతదేశంలో డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశానికి పెరిగిపోతున్నాయి కదా దానికి బాధపడండి ఇవాల జరుగుతున్న తంతు ఆ తంతులో డీజిల్ రేట్లు ఏ సంవత్సరంలో ఎంత ఉన్నాయి ఇవాల ఎంత ఉన్నాయి ఒకసారి చెప్పండి మీరు దాని గురించి మాట్లాడండి ఇవాల మీ మీ సభ పెట్టారు కదా ప్రజాగ్రహ సభ ఆ ప్రజాగ్రహ సభలో 2014 లో భారతదేశంలో డీజిల్ రేట్ ఎంత ఉంది భారతదేశంలో పెట్రోల్ రేట్ ఎంత ఉంది చెప్పండి మొదలట చెప్పండి ఆ మీటింగ్ లో దాటి గురించి చెప్పండి ఏం చేస్తారు రేట్లనేమో ఏంటి 116 రూపాయలకి పెట్రోల్ ని 100 రూపాయల చిల్లరకి డీజిల్ ని తీసుకెళ్లి ఈ భారతదేశంలో సామాన్యుడు నిత్యం ఆధారపడేటువంటి ఈ రెండిటిని దాన్ని పెంచుతూ పోతూ మీరు వాటి గురించి లేదు కానీ బ్రాందీ రేట్ పెరిగిందని బాధపడిపోతున్నారు ఎందుకు బాధపడతారు నాకు అర్థం కావట్లేదు పెట్రోల్ డీజిల్ మీరు వాడట్లేదా ఎరువులు ఎంత రేట్ పెరిగిపోయిని బాధపడ్డారు ఎప్పుడన్నా ఈ భారతదేశంలో రైతులు ఎంతమంది ఉన్నారు మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎంతమంది ఉన్నారు ఎన్ని లక్షల మంది ఉన్నారు ఎరువుల రేట్లు పెరుగుతున్నందుకు మీకు బాధ లేదా చెప్పండి వాళ్ళ మీటింగ్లో ఎరువుల రేట్లు పెరిగిపోయినాయని చెప్పని బాధపడండి బ్రాందీ రేట్లు బాధ పెరిగిపోయినాయని బ్రాందీ బుడ్డి రేటు పెరిగిందని మీకు బాధ మరి ఎరువుల రేట్లు పెరిగిపోయినట్టు పెరిగినప్పుడు లేదా 2014లో 800 రూపాయలు ఉన్నటువంటి ఎరువులు బస్తా ఇవాళ 1700 చిల్లరకి వెళ్ళింది 7 ఏళ్లలో డబల్ కన్నా ఎక్కువ చేశారు ఎరువులు బస్తానా ఇదేమన్నా రియల్ ఎస్టేట్ గజమా అది దానికి బాధ లేదా మీకు ఎరువులు బస్తా 800 నుంచి 1700 రూపాయలకి వెళ్ళింది ఇవాళ మరి దానికి బాధపడండి రైతులు ధాన్యాన్ని కొనమని చెప్తారు కొంటాకి ఇబ్బందులు పెడతారు 1.25 లక్ష ఆంక్షలు పెడతారు నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి కదా దానికి బాధ లేదా బాధపడండి బాధపడాలి కదా వాటి గురించి బాధ లేదు వాడరా మీరు అవి వాడరా నిత్యావసర సరుకులు ఈ భారతదేశంలో ఏ పంట ఎంత లభ్యత ఉంది ఏ నిత్యావసర సరుకులు ప్రజలకు అవసరమైనటువంటి సరుకులు దేనికి ఎంత ఉంది దేనికి కొరత ఉంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా మరి భారతదేశం చేసేదేంటి భారతీయ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కాదా సరుకుల రేట్లు నియంత్రణ నిత్యావసర సరుకుల రేట్లు నియంత్రణలో ఉంటాకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత చేయరా ఉప్పు పప్పు నియం నూనె రేట్లు పెరుగుతున్నందుకు మీకు బాధ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయగలిగితే బ్లాక్ మార్కెటింగ్ కంట్రోల్ చేయగలిగితే కేంద్ర ప్రభుత్వమే కదా రాష్ట్రంలో ఏ రాష్ట్రాల్లో ఎంత లభ్యత ఉంది ఆ లభ్యతని పెంచడంటే ఒకవేళ కొరత ఉంటే ఇంపోర్ట్ చేసుకోవటం ఎక్కువగా ఉంటే కనుక ఎక్స్పోర్ట్ పెంచడం ఇవన్నీ చేయాల్సిన బాధ్యత దానికి బాధ లేవు నిత్యావసర సరుకులు బాగా పెరిగిపోతున్నందుకు బాధలు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ప్రభుత్వం అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతును అడిగినా కూడా చెప్తాడు రైతు వ్యవసాయానికి కావాల్సినటువంటి ఏ అవసరాన్ని తీసుకున్నా కూడా వ్యవసాయం మొదలుపెట్టే సాగు మొదలుపెట్టే మొదటి రోజు నుంచి పంట అమ్ముకునే రోజు వరకు కూడా రైతు గ్రామం వదిలి బయటికి రాకుండా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాట్లు చేసి రైతుకు సౌకర్యవంతమైనటువంటి ప్రభుత్వంగా, రైతు మంచి కోరే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యావత్ రైతాంగం జగన్ గారి ప్రభుత్వం అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం అంటుంటే భారతీయ జనతా పార్టీ అంతా కూడా రైతు వ్యతిరేక పార్టీ అని చెప్పని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని భారతదేశం అంతా కూడా కూడైకొస్తున్నది నిజమే కాదా? వీటికి చెప్పండి సమాధానాలన్నీ కూడా. వాళ్ళేదో తంతు పెట్టారు కదా, ఈ తంతులో ఏం చెప్పండి వాళ్ళ? వ్యవసాయ చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలని తయారు చేసి అవి తీయండిరా బాబు మొర్రో అని చెప్పని రైతులు నెల నెల రోడ్ల మీద రైతులు ఉద్యమాలు చేస్తుంటే ఉత్తరప్రదేశ్లోనో పంజాబ్లోనో మరో రాష్ట్రంలోనో ఎన్నికలు వస్తున్నాయంటే చట్టం వెనక్కి తీసామంటారు. మళ్ళీ ఇంకో మంత్రి అంటాడు తొందరలో చట్టం పెడుతున్నామంటాడు. ఈ రైతు వ్యతిరేక ఆలోచనలకు మీరు సమాధానం చెప్పండి, దానికి బాధ లేదా మీకు? ఈ తంత ఏంటి, జరుగుతున్నదేంటి? ఓ పక్క ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటామంటేనే మళ్ళీ తెస్తామని చెప్తున్నారుగా. ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా సాధికారక ప్రభుత్వం అని చెప్పని సగర్వంగా చెప్పగలం. మీరు చెప్పండి మహిళల అభ్యున్నతి కోసం ఏం చేశారు? భారతదేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ కూడా రైతు సాధికారత కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందో వచ్చి నేర్చుకుని వెళ్ళేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరేం చేశారు ఒకసారి చెప్పండి వాళ్ళ సభలో. బాగా మేధావులు అందరూ కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేమంటే అప్పులు చేస్తున్నామని చెప్పని మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా ఒక పార్టీలో ఉండి వాళ్ళు ఉండే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మేము అప్పులు చేస్తున్నామని చెప్పని, మాకెవరు అప్పులు ఇవ్వట్లేదని చెప్పని ఇవి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం అసలు అప్పులు ఎవడు ఏం చేయట్లే. ప్రపంచం మొత్తానికి కూడా భారతదేశ ప్రభుత్వమే అప్పులు ఇస్తుంది. అప్పు కోసమే పొన్న పుత్రుని గారు సీక్రెట్గా వచ్చి వెళ్ళిపోయాడు అప్పు అడిగి. ఇదేగా మీరు చెప్పేది, ఇది చెబుదాం అనుకుంటున్నారా? ఏం చెబుదాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ప్రతి పైసా అప్పుకి లెక్క ఉంది, ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలం. ప్రజల దగ్గరికి వెళ్ళిందా లేదా ఆస్తిగా మారిందా లెక్క చూపించగలం. పేర్ని నాని గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తారండి? ప్రజల మనసుల్లో అసలు ఆగ్రహమే లేదు. మరి ఏ ఆగ్రహం గురించి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది అని చెప్పి వారు చెప్పేటువంటి పరిస్థితి మీరందరూ కూడా విన్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ నేపథ్యంలో ఒక్క విషయం మాత్రం నేను చెప్పి ముగిస్తాను. మరి ఇందాక చెప్పారు 2019 ఎన్నికలకి ముందు మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఇబ్బందుల్ని కనుగొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులన్నింటినీ కూడా నేను దూరం చేస్తాను అని చెప్పి ఆనాడు వాగ్దానం చేసి ఇవాళ మరి మడం తిప్పను మాట మార్చను అని చెప్పినటువంటి నాయకులు ఏ విధంగా మడం తిప్పారో మాట మార్చారో నాలుక మడత వేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అది మాత్రమే కాకుండా పేర్ని నానిగారు ఒక విషయం తెలుసుకోవాలి, భారతీయ జనతా పార్టీ మీ నాయకుల్లాగా మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇళ్లలో పడుకుని ప్రజల్లోకి రాకుండా ఉండేటువంటి నాయకత్వం కాదు.
ఎల్లప్పుడూ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క మనోభావాన్ని తెలుసుకుంటూ వారు పడేటువంటి ఇక్కట్ని అర్థం చేసుకుంటూ వాటిని ఏ విధంగా దూరం చేయాలి అనేటువంటి విషయం మీద దృష్టి సారించేటువంటి పార్టీ. కనుకనే నరేంద్ర మోడీ గారు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరుగుదొడ్ల నిర్మాణం దగ్గర నుండి పేదలకు ఇచ్చేటువంటి వారి జీవితాలకు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ భరోసా దగ్గర నుండి మరి వారి వారి యొక్క హెల్త్ కి హెల్త్ మీద దృష్టి సారిస్తూ వారి యొక్క హెల్త్ మీద దృష్టి సారిస్తూ ముందుకు తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల దగ్గర నుండి ఇవన్నీ కూడా ప్రజలు పడేటువంటి ఇబ్బందుల్ని వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్ని పరిశీలించి వారు గుర్తించి ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా ముందుకు తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ. కానీ వారి నాయకుల్లాగా ఎన్నికలు అయిన తర్వాత ఇళ్లలో పడుకునేటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీది కాదు. మన పెద్దలు చెప్పారు, ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాంచ సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాంచ సుఖే హితం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. దాని అర్థం ఏమిటంటే ప్రజలకి ఏది అవసరమో నిజమైన పాలకుడు అటువంటి పాలన ప్రజలకు అందివ్వాలి. కానీ తనకి మంచి అని తోచేది తనకి హితాన్ని వణగూర్చేటువంటి పాలన ఎప్పుడు పాలకుడు చెయ్యకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి నేపథ్యంలో అటువంటి పాలన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశానికి అందిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఏం కావాలి అనేటువంటి విషయం కన్నా కూడా నాకు ఏది ముఖ్యం, నేను ఏ విధంగా సంపాదించుకుంటాను, నా చుట్టూ ఉన్నటువంటి వారు నా వారు ఏ విధంగా బాగుపడతారు అనేటువంటి విషయం మీద ఉన్నటువంటి ఆ ధ్యాస నిజంగా పరిపాలన లేనటువంటి నేపథ్యం మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. కనుక ప్రజల హృదయాల్లో ఆగ్రహం లేదు అని చెప్పి పేర్ని నాని గారు ఏ విధంగా భావిస్తున్నారో మరి మాకైతే అర్థం కావటం లేదు. వారు ఇంకొక మాట చెప్పారు, పెట్రోల్ డీజిల్ ధర పెరిగినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించలేదు అని చెప్పి వారు మాట్లాడటం జరిగింది. నాని గారికి మేము గుర్తు చేయదలిచాము, మరి పెట్రోల్ మీద 10 రూపాయలు కావచ్చు, డీజిల్ మీద 5 రూపాయలు కావచ్చు, తగ్గించినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదే, మరి మీరు ఎందుకు తగ్గించలేకపోయారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినప్పుడల్లా కూడా ఇక్కడ రాష్ట్రంలో సైతం మీరు పెంచుకుంటూ వెళ్ళారు. అది మాత్రమే కాకుండా రోడ్ల నిర్మాణానికి అని చెప్పి పెట్రోల్ డీజిల్ మీద మీరు 1 రూపాయి సెస్ ప్రతి లీటర్కి కూడా మీరు కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇవాళ చూసినట్లయితే నిన్న మొన్న ఒక మీడియాలో నేను చూసినటువంటి మాట, దగ్గర దగ్గర 285 కిలోమీటర్ల రోడ్డుని పరిశీలించినట్లయితే ఆ 285 కిలోమీటర్ల రోడ్లో 7010 గుంతలు ఉన్నాయని చెప్పి ఆ మీడియా చెప్పినటువంటి మాట. అంటే ఇవి రహదారులు కాదు దారుణాలుగా మారినటువంటి నేపథ్యంలో మీరు నిజంగా ఈ రాష్ట్రానికి ఏమి న్యాయం చేశారు అని చెప్పి ప్రజలు ఇవాళ మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి పేర్ని నానిగారికి తెలియజేసుకుంటూ నిజంగా రాబోయేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారు అనేటువంటి విశ్వాసం మాకుంది. ఎందుకంటే మోడీ గారు దేశానికి అందించినటువంటి పాలన ఒక స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ నాయకులు సైతం ఇందాక వక్తలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు, మేమెప్పుడూ కూడా 10 రూపాయల్ని కూడా ఆశించకుండా మేము సేవకి అంకితమయ్యేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని. నిజంగా కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ICUలో ఉన్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇళ్ల గడప దాటి ప్రజల్లోకి వచ్చి కరోనా సోకినటువంటి వారందరికీ కూడా సేవ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మాత్రమే తగ్గుతుంది. కనుక అటువంటి సేవా భావం సేవా నిరతి కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ